జిల్లా భువనగిరి గ్రామంలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, డిఇఓ రోహిణి, ఏవి కన్స్ట్రక్షన్ జక్క వెంకటరెడ్డి, పిఆర్టీఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాశం మాధవి మాట్లాడుతూ ఆర్థికంగా ఎదిగినప్పటికీ మహిళలను అణచివేస్తున్నారు. ఈ అణచివేత ధోరణి మారాలని సామాజికంగా అభివృద్ధి చెందిన మహిళ వివక్షతకు గురవుతుందని తెలియజేశారు. నిలదీసి అడుగు చెల్లి ఆడపిల్లలు కొడితే మూతులే నొడుచేరు, మగపిల్లల కొరకు నోములే నొచేరు. లేపి అంటు ముందే చేరు, మగపిల్ల వాడిని బడికి పంపించేరు. ఆడ మగ తేడాలెందుకు, ఇద్దరు ఉండాలిగా. ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతికే పండదుగా. మహిళా సంవత్సరం పురస్కరించుకొని మహిళా దినోత్సవాన్ని వారు జరుపుకోవడం, మరి 1977 సంవత్సరంలో మరి యుఎన్ఓలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు, మరి ప్రతి దేశంలో కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని మరి తెలియజేయడం, ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి సంవత్సరం మన భారతదేశంలో మార్చి 8వ తేదీన మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా మనం పరిగణిస్తున్నాము. ఇప్పుడు పిల్లలకి పెద్ద టీచర్ అప్పటి గూగుల్ తల్లి ఉంది కదా, ఇంటర్నెట్ ఉన్న జమానాలో పిల్లలకి పాఠాలు చెప్పేటప్పటికి చాలా కష్టమైన క్లిష్టమైన పని. మళ్ళీ తిట్టారో కొట్టారో అంటే మళ్ళీ చట్టం పుట్టేది, మళ్ళీ పేరెంట్స్ ఉంటారు. దానికన్నా అతి పెద్దగా సోషల్ మీడియా ఉంది. డిఫరెన్షియేట్ చేయకుండా అందరినీ ఒకే యాంగిల్లో, అంటే పిల్లలకి అబ్బాయిలకి మనం ఎస్పెషల్లీ నేర్పించాల్సింది అమ్మాయిల పట్ల, లేకపోతే కుటుంబం బాధ్యతల పట్ల, ఇతర అంటే మహిళల పట్ల ఎట్లా మెదగాలి, ఎట్లా చేయాలి అంటే ఉన్న క్రైమ్ రేటు సగానికి సగం పడిపోతుంది. సో మనమే అమ్మాయినేమో ఒక కట్టుబాటుతో పెంచుతాం, అబ్బాయినేమో విచ్చలవి వదిలేసి అంటే గొప్పగా అరే వీడికి ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఎల్కేజీలో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది వాడు, ఇదేదో అంటే ఇది నేను చేయాలి రేపు పెద్ద అయిన తర్వాత అని చెప్పి మనమే తల్లి పాత్ర పోయించే మనమే, అక్క పాత్ర పోయించే మనమే, బాయ్స్ని ఒకలాగా గర్ల్స్ని ఒకలాగా మనం పెంచుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సజావుగా నడిచినప్పుడే బయటకు వచ్చి మీరైనా, మీరు కరెక్ట్ ఉంటే మీరు, మీరు కరెక్ట్ ఉంటే మేము, ఆ కుటుంబం సజావుగా సాగాలంటే ఇద్దరు జోడిలాగా మరి దాపటి వలపటిలాగా ఖచ్చితంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పోతూనే మరి కుటుంబం నడుస్తుంది. కుటుంబం నడిచినట్టే మండలం కానీ జిల్లా కానీ ఏదైనా కూడా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి మీరు మేము కలిసి మన సమాజాన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమంలో కుటుంబ పరంగా మీ బాధ్యత ఎంతుందో మా బాధ్యతలు అంతే ఉంటుంది. అందరం కలిసి పనిచేస్తేనే ముందుగా మా మహిళల తరపున అందరికీ విచ్చేసినందుకు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుపుకోవడానికి కారణం మన జిల్లా బాధ్యురాలు గీతా మేడం గారు, మీనా మేడం గారు, ఇంకా కొంతమంది ఏవి కన్స్ట్రక్షన్ వెంకటరెడ్డి సార్ గారు, మన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరిగింది. ఈ ప్రోగ్రాంకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల తరపున మహిళలు సామాజికంగా ఎంతో ఎదిగినప్పటికీ, అంటే ఆర్థికంగా ఎంతో ఎదిగినప్పటికీ కూడా కొంచెం అణచివేత ధోరణి అనేది కనిపిస్తుంది. ఈ ధోరణి మారాలి. ఈరోజు మహిళలు అందరూ కూడా ఇంత మంచిగా ఇక్కడికి విచ్చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు.
కానీ ఇంకా కొంతమంది రాకపోవడానికి కారణం కూడా మన సామాజిక నేపథ్యమే. ఎందుకు అని అంటే వాళ్ళని ఇంటి పట్టునే ఉండి ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళ సామాజిక పెరుగుదల అలా ఉంది సమాజం. కాబట్టి ఈరోజు కొంతమంది మహిళలు రాలేకపోయారు. దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.